కొద్ది సంవత్సరాల క్రితం బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించింది గుత్తాజ్వాల. తన ఆటలో మంచి ప్రతిభ కనబర్చి ఎన్నో టైటిల్స్ని తన ఖాతాలో వేసుకుంది. నితిన్ హీరోగా నటించిన గుండెజారి గల్లంతైందే చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది గుత్తాజ్వాల. కొన్ని రోజులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల తమిళ హీరో విష్ణు విశాల్తో ప్రేమలో పడింది. ఇప్పుడు ఇతడితోనే 7 అడుగులు నడవటానికి సిద్ధమైపోయింది గుత్త. కొన్నేళ్లుగా ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు. దాన్ని దాచిపెట్టడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదు ఈ జోడి. తాజాగా ఈ ఇద్దరు నిశ్చితార్థం జరుపుకున్నారు. సెప్టెంబర్ 7న గుత్త 37వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా తన ప్రేయస్కి శుభాకాంక్షలు చెబుతూ విష్ణు విశాల్ ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు. కొన్ని రోజులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాలతో తమిళ హీరో విష్ణు విశాల్ ప్రేమలో ఉన్నాడు. ప్రియమైన గుత్తాజ్వాలకు శుభాకాంక్షలు. ఇది మన జీవితాలకు సరికొత్త ఆరంభం. ఇలాగే పాజిటివ్గా ఉందాం. బంగారు భవిష్యత్తు కోసం అడుగులేద్దాం. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ పోస్ట్ చేశాడు. దాంతోపాటు తమ నిశ్చితార్థం కోసం అర్ధరాత్రి కూడా ఉంగరం తీసుకొచ్చి ఇచ్చిన గుత్తాజ్వాల మేనేజర్ బసంత్ జైన్కు ధన్యవాదాలు తెలిపాడు విష్ణు విశాల్. ఈ ఇద్దరి నిశ్చితార్థం కూడా చాలా సింపుల్గా జరిగింది. గుత్త పుట్టినరోజునే ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉంగరంతో తీసుకున్న ఫోటోలను విష్ణు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే 2005లో గుత్త ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ను పెళ్లి చేసుకుని 2011లో విడాకులు తీసుకుంది. మరోవైపు విష్ణు విశాల్ కూడా కాస్ట్యూమ్ డిజైనర్ రజనీ నటరాజ్తో 2011లో 7 అడుగులు నడిచి 7 ఏళ్ల తర్వాత కొన్ని కారణాలతో 2018లో విడాకులు తీసుకున్నాడు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.